కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలో అక్కటి శాసనసభ్యుడు వసంత కృష్ణప్రసాద్ గారు చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలపైన ప్రతిపక్ష పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే దేవినేని ఉమాగారు ఈ రెండు సంవత్సరాల కాలంలో అతని పైన పోరాటం చేస్తూ చేస్తుండడం ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు అక్రమ మైనింగ్ జరుగుతుందని చెప్పి పరిశీలించి తిరిగి వస్తున్నటువంటి దేవినేని ఉమా బృందం పైన వైఎస్ఆర్సీపీ గుండాలు దాడికి దిగితే హత్య చేయడానికి ప్రయత్నిస్తే కృష్ణా జిల్లా పోలీస్ యంత్రాంగం వైఎస్ఆర్సీపీ గుండాల కంటే దారుణంగా బాధింపబడిన వ్యక్తి దాడికి దాడి చేయించుకున్నటువంటి వ్యక్తి దాడికి పాల్పడిన వాళ్ళను వదిలేసి బాధింపబడినటువంటి వాళ్ళని ఈరోజు హత్యా నేరం కింద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద అరెస్ట్ చేయడం అసలు ఇది అంతటి హాస్యాస్పదమో ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించుకోవాలి ఎవరైతే దాడి చేశాడో ఎవరైతే దాడి చేయమని చెప్పాడో పత్రికాముఖంగా దేవినేని ఉమా మీద దాడి చేస్తాం భౌతిక దాడులకు వెనకాడం ఖచ్చితంగా నిన్ను కొడతామని చెప్పేసి పత్రికాముఖంగా వసంత కృష్ణప్రసాద్ గారు మాట్లాడితే దాడిని ప్రోత్సహించిన వాడిని దాడి చేయమని చెప్పిన వాడిని దాడి చేసిన వాళ్ళని వదిలేసి ఆరు గంటల సేపు తన కారు దిగకుండా దాడి చేస్తున్నప్పుడు ధైర్యంగా కూర్చున్నటువంటి వ్యక్తిని ఈరోజు పోలీసులు హింసించడం ఇది ఏ రాజ్యాంగం ఏ పోలీస్ యాక్ట్ లో ఉందో ఈ రాష్ట్ర ప్రజలు హోంమంత్రి గారు డీజీపీ గారు డీజీపీ గారు తన అసహాయ స్థితి నుంచి బయటికి రావాలి తన చేతగా తనం నుంచి బయటికి రావాలి వసంత కృష్ణప్రసాద్ మీద సహజ వనరులు దోచేస్తున్నాడు గ్రావెల్ అక్రమంగా అమ్ముకుంటున్నాడని చెప్పేసి దాన్ని నిరూపించడానికి వెళ్ళినటువంటి ప్రతిపక్ష పార్టీ నేతల్ని కాపు కాసి రాడ్లతోనూ రాళ్లతోనూ దాడులు చేస్తే దాడి చేసిన వాళ్ళని రక్షణ కల్పించడం ఏ చట్టంలో ఉందో డీజీపీ గారు చెప్పాలి ఏ చట్టాన్ని అమలు పరుస్తున్నారో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి అసలు ఒక సమూహం దేవునేని ఉమాగారి మీద దాడి చేస్తే కారులో కూర్చున్నటువంటి వ్యక్తి తనను తనను కాపాడుకుంటున్నటువంటి వ్యక్తి మీద ఎస్ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కేసు నమోదు చేస్తారంటే అసలు ఈ ప్రభుత్వానికి సిగ్గు బుద్ధి లజ్జ ఉందా అని చెప్పి నేను సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా ఒక సమూహం దాడికి వస్తే బాధింపబడిన వ్యక్తి మీద ఎస్ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఏంది హోంమంత్రి గారు దళితురాలు డీజీపీ గారు గిరిజనుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ఎందుకు అపహాస్యం చేస్తా ఉన్నారు ఎందుకు దుర్వినియోగం చేస్తా ఉన్నారు దాడి చేసినటువంటి వైసీపీ గుండాలని వదిలేసి దాడి చేయించినటువంటి నరహంతకుడు లాంటి కృష్ణప్రసాద్ని వదిలేసి వైసీపీ గుండాల కంటే అధ్వానంగా వ్యవహరిస్తున్నటువంటి కృష్ణా జిల్లా పోలీస్ యంత్రాంగం మీద చర్యలు తీసుకోకుండా అంటే ఇది ఎలా ఉందంటే మేము అవినీతి చేస్తాం సహజ వనరుల్ని దోచేస్తాం మమ్మల్ని ప్రశ్నించకూడదు ప్రశ్నిస్తే దాడులు చేస్తాం హత్య చేస్తామని చెప్పినటువంటి కృష్ణప్రసాద్ మాటల్ని మీడియా ముఖంగా మాట్లాడితే అతన్ని వదిలేసి ప్రజల పక్షాన ప్రజల కోసం సహజ వనరులను కాపాల్సి కాపాడాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి ప్రతిపక్ష నేతగా దేవినేని ఉమాగారు అక్కడికి వెళ్ళి మిమ్మల్ని ప్రశ్నిస్తే తిరిగి వస్తూ ఉంటే అసలు ఎంతటి అరాచక పాలనకు నిదర్శనం ఇలాంటి దుర్మార్గాల్ని ఒక డీజీపీ స్థాయి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ అవతరించినప్పటి నుంచి ఇంతటి చేతగానటువంటి డీజీపీ లాండ్ ఆర్డర్ని కాపాడలేనటువంటి డీజీపీ ఒక ప్రభుత్వానికి వత్తాసుపలికే బానిస మనస్తత్వం కలిగినటువంటి డీజీపీని చరిత్రలో ఎవరు చూసి ఉండరు ఇంత అసహాయ స్థితిలో ఒక డీజీపీ ఎందుకు ఉన్నాడని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తాను గౌరవ డీజీపీ గారిని అంటే దాడులు చేస్తే చేయించుకోవాలన్నా హత్యలు చేస్తే చేయించుకోవాలన్నా పోలీస్ వ్యవస్థ దేనికోసం ఉందని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా గౌరవ డీజీపీ గారిని వైసీపీ అక్రమాలని దౌర్జన్యాలని హత్యల్ని దాడుల్ని హత్యాచారాల్ని నిర్మోహమాటంగా వెనుకేసుకొస్తున్నటువంటి డీజీపీ గారికి ముఖ్యమంత్రి కార్యాలయం లేకి ప్రవేశించడానికి అనుమతి లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఈ డీజీపీ గారు ఉంటే సజ్జల రామకృష్ణారెడ్డి లాండ్ ఆర్డర్ని హోంశాఖని కంట్రోల్ చేస్తూ షాడో డీజీపీగా వ్యవహరిస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రజలకి రక్షణ ఎక్కడ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నారు మీకు మనస్సాక్షి అనేది ఉందా అని చెప్పి డీజీపీ గారిని ప్రశ్నిస్తా ఉన్నా హోంమంత్రి గారిని ప్రశ్నిస్తా ఉన్నా అసలు ఇద్దరు దళిత గిరిజనులు అయి ఉండి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ తెలుగుదేశం పార్టీలో దమ్ముగా ప్రభుత్వాన్ని ప్రశ్నించే నేతల మీద అంచెలంచెలుగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ను నమోదు చేస్తూ వచ్చి యాక్ట్ని దుర్వినియోగం చేస్తూ ఉంటే కాపాడాల్సినటువంటి మీరు రాజ్యాంగాన్ని చదువుకున్నటువంటి మీరు ఇంత నిస్సహాయ స్థితిలో ఇంత చేతకానితనంతో ఎందుకు డీజీపీ గారు మౌనంగా ఉన్నారని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా ప్రతిపక్ష నేత మీద చంద్రబాబు నాయుడు గారి మీద గతంలో వైసీపీ గుండాలు రాళ్ళు చెప్పులు వేస్తే ఇది ప్రశ్నించే ప్రజాస్వామ్యం అని చెప్పినటువంటి డీజీపీ గారు హత్యలు చేసినా ప్రజాస్వామ్యమేనా దాడులు చేసినా ప్రజాస్వామ్యమేనా ఈ ప్రజాస్వామ్యం కేవలం తెలుగుదేశం పార్టీ నేతల మీద దాడులు చేస్తేనే డీజీపీ గారి కళ్ళకు కల్పిస్తుందా ఇంతటి అధ్వాన పరిస్థితుల్లో ఎందుకున్నారని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా ఇంతక డీజీపీ కంటే ఉన్నతమైన పదవి మీ పద మీ పోలీస్ పదవీ కాలంలో ఇంకేం లేదు కదా డీజీపీ గారు ఎందుకు ఇంతటి బానిస భావాజాలంతో కలిగి బానిసత్వంతో మెదులుతా ఉన్నారు తెలుగుదేశం గవర్నమెంట్లో విజయవాడ సిపిగా ఉన్నప్పుడు మీ నిజాయితీ మీ దమ్ము ఈరోజు ఎక్కడ పోయిందని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నా ఇప్పటికైనా డీజీపీ గారు తనకున్నటువంటి అధికారాలు తనకున్నటువంటి హక్కులు విధుల్ని సక్రమంగా నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇలాంటి అరాచక పాలనకి ఇలాంటి దుర్మార్గానికి దాడులు చేసినా హత్యలు చేసినా హత్యాచారాలు చేసినా నిందితులు కొమ్ముగాసేటువంటి ప్రభుత్వం కొంతమంది పోలీస్ అధికారులు కృష్ణా జిల్లాలో పోలీస్ అధికారులు దాడి చేసిన వాళ్ళనికి రక్షణ కల్పిస్తూ దీన్ని తీవ్రంగా రాష్ట్ర ప్రజలు ఖండించాల్సినటువంటి అవసరం ఉంది తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతిపక్ష నాయకులు ప్రజలకు సంబంధించినటువంటి విషయాల్లో ప్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటే నిలదీస్తూ ఉంటే పోరాటం చేస్తూ ఉంటే ఇంతటి కక్ష సాధింపుతో ఈ ప్రభుత్వం వ్యవహరించడం చాలా దుర్మార్గం ఇది ఇలాగే కొనసాగితే వసంత కృష్ణప్రసాద్ ప్రసాద్ గారు మీడియా ముఖంగా చెప్పడం జరిగింది దాడి చేస్తాం దేవుని ఉమా మీద దాడి చేస్తాం దాడులు చేయిస్తానని చెప్పి చెప్పడం జరిగింది ఈ సందర్భంగా నేను చెప్తానా తెలుగుదేశం పార్టీ నాయకులు గాజులు తొడుక్కొని లేరు కృష్ణప్రసాద్ గారు నువ్వు విసిరిన రాయి తిరిగి మేము కూడా విసురుతాం మహా అయితే బుక్లో సెక్షన్లు మా మీద రెండు ఎగస్ట్రా పెడతారు మమ్మల్ని అరెస్ట్ చేస్తారు మీరు దాడులు చేస్తే చేతులు చేతులు ముడుచుకొని కూర్చోటువంటి దౌర్భాగ్య పరిస్థితులు మేము లేము మేము కూడా దాడులు చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం ఇది ప్రజాస్వామ్య దేశం నియంత్ర పోకడలు మీకు ఉండొచ్చు పోలీసులు మీకు రక్షణ కల్పించవచ్చు ఇదే కాలం ఎప్పుడు ఉంటుందని చెప్పేసి అనుకోవద్దు కృష్ణప్రసాద్ గారు మీరు దాడులు చేస్తే తిరిగి దాడులు చేస్తాం దీంట్లో ఎటువంటి ఆలోచన లేదు నిన్నటి రాత్రి ట్విట్టర్లో విజయసాయి రెడ్డి తండ్రి కొడుకుల్ని ఉరి తీయాల్సి వస్తే మొదటగా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఊరి తీస్తారు ఎందుకు తీస్తారు ఊరి పిచ్చి ముండా కొడుక పిచ్చిబట్టి జగన్మోహన్ రెడ్డి నిన్ను పిలిపించి తన కాంపౌండ్ లో నీ మీద దాడి చేయిస్తే మతి భ్రమించి ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని తీస్తారు నలభై ఏడు వేల కోట్లు అవినీతి సంపద ఉందా దేనికి నీ పిచ్చి పరాకాష్ఠకు చేరింది నువ్వు దేశం విడిచిపెట్టి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారి నుంచి రక్షణ పొందడం కోసం నీ ప్రాణాలని నువ్వు కాపాడుకోవడం కోసం ఈ రాష్ట్రాన్ని బాధ్యతాయుతంగా నలభై సంవత్సరాలు ముఖ్యమంత్రిగాను ప్రతిపక్షంలోను ఈ రాష్ట్ర ప్రజల కోసం నిజాయితీగా పనిచేస్తున్నందుకు చంద్రబాబు నాయుడు గారిని ఊరి తీయాలనా ఈ తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధిని సంక్షేమాన్ని నలభై సంవత్సరాలు పాటు అధికారంలో ఉన్నప్పుడు చేస్తూ అధికారంలో లేనప్పుడు ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నందుకు చంద్రబాబు నాయుడు గారిని ఊరిదేయాలన్నా నీలాంటి దగులు నా కొడుకు నీలాంటి వెధవల్ని నలభై ఏడు వేల కోట్ల రూపాయలు అవినీతి చేసి పదహారు నెలలు జైల్లో ఉన్నటువంటి వెదవే ఈ రాష్ట్రంలో ప్రజా ప్రశాంతంగా తిరుగుతూ ఉంటే నలభై సంవత్సరాల రాజకీయ జీవితంలో నిబద్ధతతో నిజాయితీతో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయుడు గారిని మీలాంటి వెధవలు అవినీతి మరకలు అంటించాలని చెప్పేసి నీలాంటి పిచ్చి కుక్కలు నలభై సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తా అంటే ఆయన తెల్ల వెంట్రుకు కూడా పీకలేకపోయారు వెదవ అధికారం వచ్చి రెండు సంవత్సరాలు అయింది పోలవరము అమరావతి అవినీతి అక్రమాలన్నారు ఆయన బొచ్చు కూడా పీకలేకపోయారు పిచ్చి పట్టింది నా రాళ్లతో కొట్టే రోజులు దగ్గరలో ఉండే విజయసాయి రెడ్డి అసలు నీ మాటలకి నీ కూతలకి ఏమైనా పద్ధతి ఉందా నువ్వు రాజకీయంగా ప్రశ్నించాల్సి వస్తే చంద్రబాబు నాయుడు గారు ఏమైనా చేసింటే రాజకీయంగా ప్రశ్నించు నీలాంటి వెదవలే ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంటే చంద్రబాబు నాయుడు లాంటి నిజాయితీ పరుని ఎందుకు ఉరిదేయాలి ఉరి తీయాల్సి వస్తే నడి రోడ్డు మీద నిన్ను వంద సార్లు ఉరితెయాలి నీలాంటి దగులు వెదవని నీలాంటి అవినీతి పరుణ్ణి చంద్రబాబు నాయుడు గారి మీద కారు కూతలు కూస్తే నాలుక కోస్తాను కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా